Hi friends, welcome to my channel Mahi Yummy Vlogs. Ee roju mana channel lo vachi sweet corn tho healthy snack item cheyabothunnam. Aa recipe ela cheyalo process ento chuseddam. Hey friends, ippudu vachesi first manamu sweet corn nu vitni baraga grind cheskovali. Nee rendu sweet corn teesukunnanu. Meeku ekko kavalante ekko sweet corn teesukondi. Vitni fine ga paste cheyadu baraga grind cheskundam. ఈ స్వీట్ కార్న్ అయితే బర్గర్ గ్రైండ్ చేసేసుకున్నాను. అక్కడక్కడ స్వీట్ కార్న్ గింజలు కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము ఇందులో కావాల్సిన ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను. స్వీట్ కార్న్ హెల్త్కి చాలా మంచిదండి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. కొంతమంది పిల్లలు డైరెక్ట్గా ఇస్తే తినరు కదా, ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ వచ్చేసి చూడండి, కొంచెం క్యారెట్ తురుము, అలాగే పచ్చిమిర్చి తరుగు, అల్లము, అల్లం తరుగు కూడా వేసుకోవచ్చు. మీకు అల్లం డైరెక్ట్ ఉంటే అల్లం తరుగు వేసుకొని కొంచెం అల్లం పేస్ట్ వేసాను. జీలకర్ర, కొంచెం మిరియాల పొడి, ధనియాల పొడి, అలాగే కలర్ కోసం కొంచెం పసుపు, సాల్ట్, కొత్తిమీర, కొంచెం లెమన్ జ్యూస్. క్యారెట్ మనము కొంతమంది పిల్లలు డైరెక్ట్ ఇస్తే తినరు కదా, సో ఇలా చేసి పెట్టామనుకో. స్వీట్ కార్న్ కూడా కొంతమంది పిల్లలు డైరెక్ట్ ఇస్తే ఇష్టంగా తింటారు, కొందరు తినరు. బట్ అందుకే ఇలా చేస్తే మనం ఇలా చేసి ఇచ్చామనుకో, వాళ్ళకి తెలియకుండానే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేశాను, అలాగే కొంచెం రైస్ ఫ్లోర్ అండ్ అలాగే శనగపిండి. మనము ఒక టూ అది శనగపిండి ఒక 2 టేబుల్ స్పూన్స్, రైస్ ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఫుల్గా. ఇది ఫస్ట్ మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకేమన్నా ఇంకా గారం చేసుకోవడానికి వీలుగా లేదనుకో పిండి, అప్పుడు ఇంకొంచెం రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే దీన్ని మొత్తం మనం మిక్స్ చేసేసుకుందాం. ఫైనల్లీ పిండి మొత్తం అయితే ఇలా కలుపుకున్నాను, రెడీ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం మనము వడలు వత్తుకోవడానికి ఎలా ఉంది మనకి అనేది. కొంచెం కొంచెం పిండి తీసుకొని చూడండి, మనకు వడలు అయితే ఏం చక్కగా వస్తున్నాయి, ఏం విరగట్లేదు. మనకి ఇంకా పిండి కలుపుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఇప్పుడైతే మనము వేడివేడి ఆయిల్ పెట్టుకొని వేసేసుకుందాం. మీకు వడలు క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం పల్చగా ఒత్తుకోండి, లేదు కొంచెం మెత్త మెత్తగా ఉండాలనుకుంటే మందం అనేది ఒత్తుకోండి. ఇప్పుడైతే వీటిని మనం ఇందులో డీప్ ఫ్రైకి పెట్టుకున్న ఆయిల్లో, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో వేసేసుకుందాము. అన్నీ కూడా మనకి ప్యాన్లో ఎన్ని వీలైతే అన్ని వేసుకోండి. పిల్లలకైతే చాలా హెల్దీ స్నాక్స్ అండి ఇది, ఎందుకంటే కొంతమంది పిల్లలు మనం డైరెక్ట్గా స్వీట్ కార్న్ కుక్ చేసి మసాలా స్వీట్ కార్న్ అలా చేసి ఇచ్చినా కొంతమంది పిల్లలు తినడానికి ఇష్టపడరు. స్వీట్ కార్న్ పీచు పదార్థం కదా, కొంచెము హెల్త్కి చాలా మంచిది, కొంచెం కాదు చాలా మంచిది. పీచు పదార్థం ఉన్న ఏ ఐటమ్స్ అయినా కూడా మనకి హెల్త్కి మంచిది. ఇది ఈ స్వీట్ కార్న్ తినడం వల్ల మోషన్ కూడా ఫ్రీ ఉంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఇందులో ఇంకా మనం క్యారెట్ కూడా యాడ్ చేసాం కదా, కొంతమంది పిల్లలు క్యారెట్ డైరెక్ట్ వేస్తే తినరు క్యారెట్, అందుకని ఇలా అన్ని ఐటమ్స్ కూడా వేసి మనం చేసి ఇచ్చామనుకో, ఏం చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మనం గారెలన్నీ కూడా ఇలా వేసుకొని మనం ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇలా మరొక సైడ్కు టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించినట్లు ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరో సైడ్ తిప్పుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి లోపల పిండి అనేది పర్ఫెక్ట్ కుక్ అవుతుంది. మీడియం టు హై ఫ్లేమ్కి మధ్యలో ఫ్లేమ్ అనేది స్టవ్ ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి, అప్పుడే మనకి లోపల పర్ఫెక్ట్ కుక్ అవుతుంది. చూడండి, ఇలా రెండు సైడ్లు కూడా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. మనకైతే కలర్ అనేది ఇలా రావాలి, ఇలా వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. అన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి మన స్వీట్ కార్న్ వడలు అయితే రెడీ అయిపోయాయి. వడలు అనొచ్చు, గారెలు అనొచ్చు, ఎలానైనా అనొచ్చు. స్వీట్ కార్న్ హెల్త్కి చాలా మంచిదండి, అందుకే హెల్దీ అని చెప్పాను. అలాగే ఇందులో మనం క్యారెట్ తురుము కూడా యాడ్ చేసాం కదా. పచ్చిమిర్చి తరుగు అనేది మీ ఇష్టం అండి, అది ఆప్షనల్. మీ పిల్లలు తినరు అనుకుంటే వేయద్దు, కానీ అది వేస్తే కొంచెం స్పైసీగా టేస్ట్ బాగుంటుంది. సన్నగా తరుపుని వేసుకుంటే వాళ్ళు ఏం గుర్తుపట్టరు. చప్పగా తినే వాళ్ళైతే అది స్కిప్ చేయొచ్చు. నా స్వీట్ కార్న్ వడలు మీకు ఎలా అనిపించాయి, మీరు ట్రై చేశారా, మీకు ఎలా వచ్చాయి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదైతే ది బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు, ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్, డూ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.